బంగారు తెలంగాణలో బంగారు తెలంగాణలో మొట్టమొదటి బంద్ ఆర్టీసీ కార్మికుల విరోచిత పోరాటం వల్ల సంభవించినది. దీనికి మన పాలకుడైనటువంటి బంగారు తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారే బాధ్యత వహించాలి. ప్రజలకు నిత్యం అవసరమైనటువంటి రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో రవాణా వ్యవస్థను ప్రైవేట్ పరం చేయడానికి, కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి తాబేదారులైనటువంటి మంత్రులను పక్కబొండి పెట్టుకొని ఏమాడుతున్నటువంటి కేసీఆర్ గారికి ఈరోజు కనువిప్పు కలగాలి. ఈరోజు యావత్ తెలంగాణ సమాజం అంతా ఉద్యోగ ఉపాధ్యాయ రాజకీయ పక్షాల కార్మికులు, కళాకారులు, వికలాంగులు, ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మా బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసి స్వచ్ఛందంగా వారి వారి రోజువారీ కార్యక్రమాలను పక్కకు పెట్టి కూడా ఈ ప్రజా రవాణా వ్యవస్థను బతికించుకోవడం కోసం అని చెప్పేసి బంద్లో భాగస్వాములు అవుతున్నారు. ఈ రోజుకి రిలే నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకోవడంతో పాటు ప్రపంచం యావత్ ఇవాళ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. కారణం ఏంటంటే బంగారు తెలంగాణ సాధకునే నడిపిస్తున్నటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఉసిరవెల్లిలాగా రంగు మార్చి ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలన్నింటి తుంగలదొక్కి ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు ఈ ఆర్టీసీని 87 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల ఈ ప్రజా రవాణా వ్యవస్థను భ్రష్టు పట్టించి కేవలం తనకు అనుకూలమైనటువంటి బంధువులకు అప్పచెప్పడానికి పండుతున్నటువంటి కుట్రలు యావత్ తెలంగాణ సమాజం తిప్పికొట్టడానికి ఏకదాటిపైకి వచ్చినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు మీడియా ద్వారా. అదేవిధంగా సిరిసిల్లలో ఇవాళ ప్రతి ఒక్క బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, విద్యార్థి ఉపాధ్యాయ కార్మిక సంఘాలు కానీ మద్దతు తెలిపి ఈరోజు బస్సులు నడుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ సిరిసిల్ల డిపో నుంచి కేవలం ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళలేదు. ఇది 3వ దఫా కాదు, 4వసారి. మొదటిసారి ఏనాడైతే ఆ రోజు జేఏసీ చర్చలను, జేఏసీ నేతలను చర్చలకు పిలిచినారు. అదే రోజు మా యొక్క నైతిక విజయం మొట్టమొదటి. 2వసారి సెలవులను పొడిగించడం కేసీఆర్ గారు అది 2వ విజయంగా భావిస్తూ ఉన్నాం. 3వసారి ఏంటంటే హైకోర్టు మొట్టమొదటిసారి తీర్పు వెలువరించి కార్మికుల పక్షాల మాకు మీరు కంపల్సరీ చర్చలు జరపండి, ఎండి నియమించడం అని చెప్పి ఆర్డర్ వేసింది. కాబట్టి అది 3వ విజయంగా భావిస్తున్నాం. 4వ విజయం కూడా 2వ దఫా కోర్టు కూడా సెషన్ లోపల అయ్యా ఇదేం పాలన, మీరు చర్చలు జరపండి అని చెప్పి ఉన్నది. దాన్ని కూడా తుంగలో వెక్కిన 4వ విజయం. ఈ రోజు యావత్ తెలంగాణ మొత్తం మా మీద నిలబడి ఈ యొక్క బంద్ను సంపూర్ణం చేయడానికి సిద్ధమై ఉంది. కాబట్టి ఆర్టీసీ జేఏసీ జిందాబాద్, తెలంగాణ సమాజం జిందాబాద్. ఇది మా యొక్క విజయం. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు 100% మేము బంద్ను సక్సెస్ చేయడానికి